ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి ఏపీ తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఏపీలోని పలు ప్రాంతాల్లో రెండు మూడు రోజుల నుంచి వర్షాలు దంచి కొడుతూ ఉన్నాయి ఈ రైన్స్ కంటిన్యూ అవ్వనున్నట్లు కూడా అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది నైరుతి బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో గల ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుంచి ఒకటిన్నర కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది ఈశాన్య రుతుపవనాలు కూడా బాగా యాక్టివ్గా ఉన్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది వీటి ప్రభావంతో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు శుక్రవారం శనివారం రాష్ట్ర వ్యాప్తంగా కురిసే అవకాశం ఉందని వెల్లడించింది ఉరుములతో కూడిన జల్లులు ఉత్తర కోస్తాంధ్రలో కొన్ని చోట్ల దక్షిణ కోస్తాంధ్రలో మరికొన్ని చోట్ల రాయలసీమలో అనేక చోట్ల వర్షాలనేవి కురిసే అవకాశం ఉందని పేర్కొనింది ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి రెండు చోట్ల సంభవించే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది అమరావతి వాతావరణ కేంద్రం ఇక తిరుపతి చిత్తూరు నెల్లూరు మరియు ఇతర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది ఆయా జిల్లాల అధికార యంత్రాంగం అలర్ట్గా ఉండాలని కూడా సూచించింది లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతున్నారు పార్వతి అల్లూరి సీతారామరాజు ఏలూరు అంబేద్కర్ కోనసీమ ఎన్టీఆర్ పల్నాడు ప్రకాశం నెల్లూరు నంద్యాల తిరుపతి వైఎస్ఆర్ కడప కర్నూలు అనంతపురం జిల్లాలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు పడనున్నాయని చెప్తూ ఉన్నారు వర్షాల నేపథ్యంలో ఏపీ విత్పత్తు నిర్వహణ సంస్థ ప్రజలకు కీలక సూచనలు చేసింది వర్షం పడుతున్న సమయంలో పొలాలకు వెళ్లిన రైతులు కానీ కూలీలు కానీ చెట్ల కింద నించవద్దని కోరింది కరెంటు స్తంభాలు వాటికి దూరంగా ఉండాలని కూడా హెచ్చరించింది వరద ఉధృతి ఎక్కువగా ఉన్న ప్రాంతాల వల్ల మనకి జనాలు దూరంగా ఉండాలని అధికారులు అయితే చెప్తూ ఉన్నారు ఇక చాలా ప్రాంతాల్లో వర్షాలు అయితే జోరుగా కురనున్నాయి ఇక ఏపీ తెలంగాణలో మరో రెండు రోజుల పాటు భారీగా వర్షాలు పడతాయని అధికారులు అంచనా వేసి చెప్తూ ఉన్నారు మరి మీ ఏరియాలో వర్షం పడుతుందో లేదో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు అనేవి కూడా పగటిపూట పెరుగుతున్నాయి రాత్రి వేళ అయితే తగ్గుతూ ఉన్నాయి పగటిపూట ఉష్ణోగ్రతలు ఇరవై ఎనిమిది డిగ్రీలు ఉండగా రాత్రిపూట పదిహేడు పద్దెనిమిది డిగ్రీలకైతే వస్తున్నాయని అధికారులు అయితే చెప్తూ ఉన్నారు మరి ఇలా ఈ డిగ్రీలు అనేవి తగ్గిపోవడం వల్ల చాలా ప్రాంతాల్లో చలి తీవ్రత అనేది పెరుగుతుంది మరి చలి తీవ్రత ఉందా లేదనేది మీ ఏరియాలో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చాలామంది అయితే తెలుసుకోవడానికి అయితే ఉంటుంది